ముందుగా మన ధర్మ సందేహాలలో మొదటి ప్రశ్నగా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి తెలియచేయండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ఈనాడు ఈ ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన, వందన, నందన, చందన, మందారాలు సమర్పిస్తూ ఉన్నాను. మనకు ఈ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి ఎన్నో ఆచార వ్యవహారాలు అర్థం కావు, వివరించి అర్థం చెప్పేవాళ్ళు కూడా ఇవాళ మనకు తక్కువ. అందువల్ల అవన్నీ కూడా ఏదో మూఢాచారాలు, బూజుపట్టిన ఆచారాలు, అర్ధరహితమైనటువంటి ఆచారాలు అన్నట్లు అనిపిస్తాయి. కానీ మన ఋషులు, మన పూర్వీకులు, మన తాతముత్తాతలు అవన్నీ బాగా ఆలోచించి ఈ ఆచారాలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఎందుకు? జగద్ధితంబుగన్, జగద్ధితంబుగన్ అంటే జగత్ హితంబుగన్, మనందరం సుఖంగా ఉండాలి, తమ పిల్లాపావలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ఆలోచించి ఈ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరే, పెడకాళ్ళు వేసుకొని కూర్చోవద్దు, చక్కగా బాసి పెట్టేసుకొని కూర్చో అని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాళ్ళు నాకు. అప్పుడు నాకు అర్థం కాలే, ఏ నేను పెడకాళ్ళు వేసుకొని కూర్చుంటే మీకెందుకు, నిలబడితే మీకెందుకు, కూర్చుంటే మీకెందుకు, మేము ఎలా కూర్చోవాలో కూడా మీరే నిర్దేశిస్తారా అని. కొన్నాళ్ళు అయిన తర్వాత దాని అర్థమేమిటో నాకు తెలిసింది, స్వయంగా తెలిసింది. పెడకాళ్ళు వేసుకొని కూర్చుంటే సాఫీగా జరగవలసినటువంటి రక్త ప్రసారం మోకాళ్ళ కింది భాగానికి అందదు, దాంతో మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చిన్న రహస్యం చూడండి, ప్రతి వాళ్ళకి వాళ్ళ కేళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, పెడకాళ్ళు వేసుకొని కూర్చోవద్దురా అని మా చిన్నప్పుడు చెబుతుండేవాళ్ళు. అప్పుడు నాకు అర్థం కాలే ఎందుకని, అనుభవంలోకి వస్తే అప్పుడు తెలిసింది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు డైరెక్ట్గా సమాధానానికి వెళదాం. బొట్టు అనేది ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దీన్ని కొంచెం వివరంగా చెప్తాను. బొట్టు అనేది దేంతో చేయాలి అంటే కుంకుమతో చేస్తారు, లేదా కొందరు విభూతితో బొట్టు తయారు చేస్తారు, కొందరు సింధూరంతో ఈ ఏమంటారు దాన్ని పచ్చకర్పూరం ఈ తదితర ద్రవ్యాలతో బొట్టు తయారు చేస్తారు. సుగంధ చందనం, చందనం అంటే ఏమిటి, మంచి గంధంతో బొట్టు తయారు చేస్తారు. ఈ తయారు చేసిన బొట్టు చర్మాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఎక్కడ పెట్టుకోవాలి బొట్టు అంటే శరీరం అంతా కూడా విభూతి పోయాల్సిందే. అట్టెట్లా పూస్తారు గురువు గారు, శరీరం అంతా తెల్లగా భస్మం పూస్తే చూడటానికి వికారంగా ఉంటుంది కదా. మీరు బైబిల్ చదివారా ఎప్పుడన్నా? నేను చదివే ఫస్ట్సారి చదివా, ఒకసారి కాదు. అందులో యోబు అని ఒకడు ఉంటాడు, చదవండి, పెద్ద భస్మపు కుండీలో కూర్చున్నాడు. నిజమేనా ఇది? నిజమే, అబద్ధం ఎందుకు చెప్తాను మీతో. నేను మన ఇండియన్ కాంటెక్స్ట్లో భస్మం ఎక్కడ పూస్తారంటే ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో భస్మం పెడతారు. దీన్ని శరణస్థలము అంటారు, టెక్నికల్ వర్డ్. ఈ నాడీ మండలం అంతా కూడా వచ్చి ఇదిగో ఇక్కడ కలుస్తుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం, థైరాయిడ్, ఇది థైరాయిడ్ స్థానం. ఇక్కడ బొట్టు పెట్టాలి, ప్రొటెక్షన్. ఇక్కడ బొట్టు పెట్టాలి, ఇక్కడ భస్మం పూయాలి, ఇలాగ పూస్తారు. వైష్ణవులు అయితే ఇట్లా పెట్టుకుంటారు. సరే, ఇట్లా పెట్టుకున్నా ఇక్కడ కణతలు, కణతలను ప్రొటెక్షన్, ఇలా బొట్టు పెడతారు. స్త్రీలు ఇప్పుడు ఈ టిక్లీలను వచ్చినాయి, స్టిక్కర్స్ వల్ల సౌందర్యమే తప్ప ప్రయోజనం తక్కువ. కుంకుమతో చేసినటువంటి బొట్టే ప్రయోజనం. విభూతి, ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చినటువంటి భస్మం ఏదైతే ఉందో అది చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రోజు కనుక ఆవు పేడతో చేసిన విభూతి ఒళ్ళంతా పూసుకొని కొంచెం భస్మం నోట్లో వేసుకోండి, మీకు కరోనా వస్తుందేమో చూడండి, మిమ్మల్ని చూసి పారిపోవాలి కరోనా. కాబట్టి భస్మంతో చేసినటువంటి దాన్ని శరీర సంరక్షణ కోసం, సౌందర్యం కోసం. ఇక్కడ కూడా కొంతమంది స్త్రీలు పాపట్లో బొట్టు పెట్టుకుంటారు, అది పులి స్త్రీ యొక్క లక్షణం. అంటే ముత్తైదువుతనానికి ఒక సింబాలిక్ ప్రతీక. ఇక్కడ బొట్టు పెట్టాలి, ఇక్కడ పెడతారు బొట్టు, విభూతి ఇట్లా పెడతారు, లేకపోతే ఇలా బొట్టు పెట్టుకుంటారు. మీరు తిరుపతి పోండి, వెళ్ళారా తిరుపతి? వెళ్ళారు. నేను 100 సార్లు వెళ్ళాను, నాట్ వన్స్, 100 టైమ్స్. మీరందరూ వెళ్ళారు. స్వామివారే బొట్టు పెట్టుకొని కూర్చున్నాడు అక్కడ, మనుషులకు కాదు కదా. అవును, స్వామివారే బొట్టు పెట్టుకున్నప్పుడు మీకు పెట్టుకోవడానికి మీకు ఇంకా ఇబ్బంది ఏంటండి, పెట్టుకోవాలి. అయితే గురువు గారు, విభూతికి కుంకుమకి తేడా ఏంటి? అవునమ్మా, విభూతికి కుంకుమకు వాటి యొక్క నిర్మాణంలో తేడా ఉంది కదా. పసుపుతో మిగతా ద్రవ్యాలతో దీన్ని నిర్మిస్తారు. విభూతినేమో
ఆవు పేడతో నిర్మిస్తారు. ఏది శ్రేష్టమంటారు? రెండు శ్రేష్టమే. ఆవు పేడతో నిర్మించినటువంటి భస్మము, అసలు భస్మం అనేది ఆవు పేడతోనే చేయాలి. మహిళలు ఎక్కువగా కుంకుమ యూజ్ చేస్తారు కదా, అందుకని. మీరు కర్ణాటకకు వెళ్ళి చూడండి, కర్ణాటకలో మహిళలందరూ కూడా భస్మం పెట్టుకుంటారు చక్కగా ఇట్లా. మీరు చూడండి కర్ణాటకలో ఈ లింగాయత్ సంప్రదాయానికి చెందిన వాళ్ళు చూడండి, ప్రతి స్త్రీ విభూతి పెట్టుకుంటుంది పెద్దగా మంచి అక్క మహాదేవి సంప్రదాయం. విభూతి పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, చందనం. కొందరు వైష్ణవులు అయితే మంచి గంధం, మంచి గంధం అంటే ఏమిటి, చందనం, శాండల్వుడ్, శాండల్వుడ్తో ఇట్లా బొట్టు పెడతారు. ఒకళ్ళు ఒక బొట్టు పెడతారు, కొందరు రెండు బొట్టు ఇట్లా యు ఆకారంలో పెడతారు, కొందరు ఇంతవరకే బొట్టు పెడతారు, కొందరు బొట్టు వై ఆకారంలో కొంతమంది బొట్లు పెట్టుకుంటారు. ఆ బొట్టు చూడంగానే ఇతను ఏ సంప్రదాయానికి చెందినవాడు అన్న విషయం తెలిసిపోతుంది. ఇతడు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇతడు వడగళ్ళ, తెనగళ్ళ. ఆ బొట్టు చూడగానే ఇతను శైవుడా వైష్ణవుడా, ఆ బొట్టును చూడగానే తెలిసిపోతుంది, ఓహో నువ్వు ఫలానా సంప్రదాయానికి చెందినవాడివి అని వాడు చెప్పక్కర్లే. వేరే